కోస్టర్ రైడ్కి వెళ్ళిపోతున్నాము. వినోద్, ఆర్ యు ఎగ్జైటెడ్? యా, ఆఫ్ కోర్స్. మేము మార్నింగ్ 10 కల్లా వెళ్దాం అనుకున్నాము, బట్ ట్రాఫిక్లో కొంచెం లేట్ అయ్యి 10:30 అట్లా వచ్చామన్నమాట. అప్పటికే ఫుల్ లైన్లో ఉన్నారు, జనాలందరూ వెయిట్ చేస్తున్నారు రైడ్ కోసం. బయట వరకు ఉంది క్యూ. లైన్లో నుంచినప్పుడు మాకు పక్కన మౌంటైన్ మీద మన కోస్టర్ ట్రాక్ కనిపించింది. చిన్నపిల్లల్ని కూడా కొంతమంది 2-సీటర్లో ఆఫ్ చేసి తీసుకెళ్తున్నారు కొంచెం మెల్లిగానే. సో అది చూసి ఓకే అనుకున్నాను. సో ఫాస్ట్గా వెళ్ళకపోయినా వెనకాల వాళ్ళు అంత హడావిడి చేయర్లే అని కొంచెం భయపడకుండా ఉన్నాను. మన కోస్టర్కి బ్రేక్ ఉంటుంది, అది యూజ్ చేసి ఫాస్ట్గా కావాలంటే ఫాస్ట్గా, స్లోగా కావాలంటే స్లోగా వెళ్ళచ్చు. ఏం కాదు, స్లోగానే వెళ్ళొచ్చు కావాలంటే. ఇక్కడ అందరు అరుస్తున్నారు, ఈ సైడ్ మాకు కనిపిస్తుంది. లైన్ అయితే చాలా పెద్దది ఉంది, లైక్ పార్కింగ్ లాట్ వరకు అందరం నుంచినాం అనమాట. ఇంకా ఫ్రంట్ లోపల చాలా పెద్ద లైన్ ఉంది. సో ఇక్కడ మాకు కోస్టర్ రైడ్ చేస్తున్న వాళ్ళందరూ కనిపిస్తున్నారు. ఇప్పుడు నేను, వినోద్ ఇట్లానే కూర్చోబోతున్నాము. నేను ఫ్రంట్ అండ్ వినోద్ బ్యాక్ కూర్చుంటాడు, ఎందుకంటే హైట్గా ఉన్న వాళ్ళు బ్యాక్ కూర్చోవాలంట. బ్యాక్ కూర్చున్న వాళ్ళే బ్రేక్స్ కూడా ఆపరేట్ చేయగలుగుతారు. సో ఇది ఎండింగ్ పాయింట్, ఇక్కడ దిగేయాలి. కోస్టర్ అట్లాగా ముందు దానికంటే అదే మూవ్ అయ్యి రైట్ సైడ్ చూస్తున్నారు కదా, జనాలందరూ క్యూలో నిలబడి ఉన్నారు, అక్కడికి వెళ్తుంది. అక్కడ మనల్ని ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు కూర్చోబెడతారనమాట, మనకు కావలసినట్టు. లైక్ డబుల్ రైడ్కి వెళ్తున్నామో ఆర్ సింగిల్ రైడర్ కోస్టర్ చూస్ చేసుకుంటున్నారా, అట్లా అన్నీ చూసి అడిగి వెయిట్ చెక్ చేసి పంపిస్తారు. సో మనం లైన్లో ఉన్నప్పుడే మనకి రికార్డింగ్ వినిపిస్తారనమాట ఇన్స్ట్రక్షన్స్ది, ఏం రూల్స్ ఫాలో అవ్వాలి, అండ్ బ్రేక్ ముందు కంటే బ్రేక్ పడుతుందా, అండ్ వెనకాలకి అంటే స్పీడ్ పెరుగుతుందా, అలాంటివన్నీ చెప్తారు. ఫస్ట్ నాకు తెలిసి పైకి వెళ్ళే వరకు ఇట్ విల్ గో స్లో. ఐ యామ్ షిట్ స్కేర్డ్. యా, ఫీలింగ్ గుడ్. సో ముడి వేసుకోమన్నారు అన్నమాట మమ్మల్ని, గర్ల్స్ ని, షోల్డర్ కింద వరకు ఉన్న హెయిర్ వాళ్ళని. ఐ థింక్ నేను ముందు ఇంకా వీడియో ఆఫ్ చేస్తాను, నేను ఫస్ట్ టైం రైడర్ని కాబట్టి మేబీ చూపించలేకపోవచ్చు. నేను ఫస్ట్ టైం రైడ్ చేస్తున్నాను కాబట్టి భయపడి నేను వీడియో తీయలేదు, బట్ ఆన్లైన్లో నాకు దొరికిన ఒక వీడియో నేను పోస్ట్ చేస్తున్నాను. సో రైడ్ మొత్తం ఇట్లానే ఉంటుంది, మీకు ఒక ఐడియా కోసం నేను ఇది యాడ్ చేశాను. చూసారా, ఈవిడ వాళ్ళ చిన్న బాబుతో పాటు వెళ్ళింది, ఇట్లా చాలామంది వాళ్ళ కిడ్స్ని కూడా తీసుకెళ్లారు. ఇట్స్ అ వెరీ ఎంజాయబుల్ రైడ్, అన్ని ఏజెస్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. నేను చాలామంది మన ఇండియన్ పేరెంట్స్ కూడా ఈ రైడ్ చేయడం చూశాను. ఇది అట్లాంటా దగ్గర కదా, సో చాలామంది మన ఇండియన్స్ కూడా వచ్చారు. వాళ్ళ పేరెంట్స్ అయితే సేమ్ ఒక దాంట్లో ఇద్దరు కూర్చోడం కాదు, విడివిడిగా ఇద్దరు రెండు కోస్టర్స్ తీసుకుని మరీ చేశారు. సో కోస్టర్ రైడ్ ఎలా అనిపించింది? బానే ఉంది. మనకి ఏ స్పీడ్ లో కావాలంటే ఆ స్పీడ్ లో వెళ్ళొచ్చు, బ్రేక్ వేసుకుంటూ వెళ్ళొచ్చు. స్లోగా అయితే స్లోగా వెళ్ళి ఎంజాయ్ చేస్తాం మొత్తం అంటే చూడడానికి, స్లోగా వెళ్ళాం. అండ్ కొంచెం ఫన్ గురించి కూడా, లైక్ టర్న్స్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం ఫాస్ట్ గానే వెళ్ళొచ్చు మనం. సో ఇట్ వాస్ గుడ్, డీసెంట్. నేనైతే చాలా చాలా భయపడతాను అనుకునే వెక్కి ముందు వరకు కూడా చాలా, ఎంత భయపడ్డానంటే వినొద్దు అడగచ్చు. కొంచెం భయపడ్డావు, బట్ మేము డబుల్ రైడర్స్ ఇస్తున్నాం ఒకటే దాని మీద ఇద్దరు వెళ్ళడానికి. యా, డబుల్ రైడర్స్ వాళ్ళు వెయిట్ చెక్ చేస్తారనమాట, 380 వరకు, 380 ఎల్బీస్ 360 ఎల్బీస్ వరకు ఎలో చేస్తారు. సో యా, మమ్మల్ని ఎలో చేశారు, కూర్చున్నాం మేము. సో స్టార్టింగ్ అంతా మనకి కంట్రోల్ ఉండదు అనమాట, స్టార్టింగ్ అదే ఒక స్పీడ్ లో పైకి మౌంటైన్ ఎక్కే వరకు తీసుకెళ్తుంది. ఆ తర్వాత పైకి వెళ్ళిన తర్వాత మనకి ఒక సైన్ వస్తుంది అనమాట, ఇంకా లైక్ మీరే బ్రేక్ కంట్రోల్ తీసుకోవచ్చు అని చెప్పి. ఇంక అక్కడ నుంచి స్టార్టింగ్ కొంచెం స్టీప్ టర్న్స్ ఉన్నప్పుడు వినోద్ స్లో చేశాడు, ఎందుకంటే నేను బాగా భయపడతానని చెప్పి. కాకపోతే స్లో చేయడం వల్ల ఇంకా భయం వేసిందేమో అని అనిపించింది. ఆ తర్వాత లాస్ట్కి వచ్చేసరికి ఇంకా వదిలేసాడనమాట బ్రేక్ ఏం పట్టుకోకుండా. అప్పుడైతే బాగా ఎంజాయ్ చేశాను, చాలా బాగుంది. డెఫినెట్లీ ఇక్కడికి వస్తే డెఫినెట్గా కోస్టర్కి మనీ పే చేయండి, ఇది వీక్ డేస్లో ఇంకా తక్కువ అంట టికెట్. మేము వీకెండ్లో వచ్చాం కాబట్టి ప్రైస్ మా ఇద్దరికి కలిపి $34 అయిందా? $34 అయింది.
$34 అయింది, అంటే మనిషికి $17 పడింది. సో హెలెన్ అయితే మాకు చాలా చాలా బాగా నచ్చింది అనమాట. వన్ నైట్ ఇక్కడ స్టే చేస్తే ఇక్కడ నైట్ లైఫ్ చాలా బాగుంది. ఇప్పుడు హ్యాపెనింగ్ ఉంది మొత్తం, మ్యూజిక్, పీపుల్, ఆ క్రౌడ్ కానీ చాలా బాగుంది. క్రిస్మస్ టైంలో ఇంకా బాగుంటుంది. అసలు చూస్తే అసలు క్రిస్మస్ విలేజ్ లాగా అనిపించింది. నైట్ అయితే ఫుల్ లైటింగ్స్ అనమాట, బ్రిడ్జ్ లైటింగ్, మొత్తం ఉన్న రెస్టారెంట్స్ అన్ని లైటింగ్స్తో ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ ఉంది సిటీ మాత్రమా. ఇది కాస్త మౌంటైన్ మీద ఉంటుంది అనమాట. నాకు ఫస్ట్ మార్నింగ్ అయితే లైట్స్ అంతా ఏమి ఉండవు అనమాట మార్నింగ్. సో బస్సులో వెళ్తున్నప్పుడు మనాలి, షిమ్లా అలా వెళ్తున్నట్టు అనిపించింది. వినోద్ నీకు ఎట్లా అనిపించింది? బాగుంది, ఇట్స్ మంచి బవేరియన్ ఇన్ఫ్లుయెన్స్ కనిపించింది. సో ఒక నైట్ స్టే చేస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు అని అనిపించింది నాకు. వన్ నైట్ మోర్ దాన్ ఇనఫ్ అనమాట. ఇక్కడ స్టే తీసుకుని కాస్త నైట్ లైఫ్ అంతా ఎంజాయ్ చేసి చూడొచ్చు మీరు. వాకింగ్ ఇష్టం ఉన్న వాళ్ళకి పారడైస్, బికాజ్ చుట్టుపక్కల అంతా తిరిగి నడుస్తూ వెళ్ళొచ్చు. ఎక్కడో ఏదో హ్యాపెనింగ్ అవుతూనే ఉంటుంది లైక్, అండ్ ప్రతి రెస్టారెంట్స్ ఆర్ లైక్ ఆల్మోస్ట్ ఎవ్రీ పబ్ దాంట్లో లైక్ లైవ్ మ్యూజిక్స్ అవుతూ ఉంటుంది. సో ఇట్స్ ఫన్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇప్పుడు మనం మౌంటైన్ కోస్టర్ చేసాము, అన్ని దగ్గర దగ్గర వాకబుల్ డిస్టెన్సెస్ ఉంటాయి. ఒకవేళ మీకు పార్కింగ్ కావాలన్నా మేము $10 పార్కింగ్ అలా చూసామన్నమాట. బట్ మేమైతే కార్ మా హోటల్ దగ్గర వదిలేసి మొత్తం డౌన్ టౌన్ అంతా నడిచాము రాత్రి. హాలిడే ఉంది లైక్ సెంటర్ లో, అన్నిటికీ సెంటర్ లో హాలిడే ఉంది. యా హాలిడే ఉన్న చూడండి, సెంటర్ లో లైక్ డౌన్ టౌన్ దగ్గర ఉన్న ఉంటే గనక రెస్టారెంట్ ఇంకా కాస్త సేఫ్ గా అనిపిస్తుంది అనమాట. మీరు రాత్రి ఎంత యా ఎంత లేట్ అయినా మీరు హోటల్ రూమ్ కి నడిచేటప్పుడు మీకు కాస్త సేఫ్ గా అనిపిస్తుంది. రివర్ ట్యూబింగ్ గురించి ఇంకోటి ఏం చెప్పాలనుకున్నాం అంటే, ముందు రోజు లైక్ రెయిన్ పడకుండా సేమ్ డే గానీ రెయిన్ పడడం డేస్ చూడండి, బికాస్ రెయిన్ పడడం వల్ల వాటర్ లెవెల్ ఇంకా పెరుగుతుంది. అది కొంచెం అప్పుడు ఫోర్స్ పెరుగుతుంది, వాటర్ ఫోర్స్ పెరుగుతుంది. వాటర్ ఫోర్స్ పెరగడం వల్ల అది ఒక యాక్టివిటీ లా అనిపిస్తుంది అనమాట. అంటే మనం ఒకవేళ ట్యూబింగ్ ఇవన్నీ జస్ట్ ఊరికే అట్లా ఎంజాయ్ చేద్దాం, జస్ట్ అట్లా ట్యూబ్ లో పడుకొని అట్లాగా వెళ్దాం తేల్దాం అనుకుంటే అలా అనిపించదు. వాటర్ లెవెల్ పెరిగితే కొంచెం యాక్టివిటీ లా అనిపిస్తుంది. యాక్చువల్లీ ట్యూబ్స్ మల్టిపుల్ పీపుల్ కూడా ఎంత మంది అన్నా సరే కలిసి వెళ్ళొచ్చు. వాళ్ళు ఒక ట్యాగ్స్ లాంటివి ఇస్తారు అనమాట, ట్యూబ్ కి అట్లా కట్టుకుని వెళ్ళొచ్చు. నాకేమనిపించింది అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ట్యూబ్స్ అట్లా కట్టుకుని వెళ్తే ఇంకా ఫన్ గా అనిపిస్తుంది, అండ్ ఆల్సో కంట్రోల్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఆ ట్యూబ్స్ అన్ని కూడా. ఇప్పుడు మనం ఫుడ్ తినడానికి వెళ్తున్నాము, 1:09 అనమాట. సో ఇది కూడా బాగా ఫేమస్ అనమాట, దట్ టవర్న్ అని చెప్పి. సో చాలా వరకు జనాలు ఇక్కడ కూర్చుని ఎంజాయ్ చేస్తారు. రివర్ కనిపిస్తుంది, ఆల్రెడీ ట్యూబింగ్ చేస్తున్నారు చాలా మంది ఇక్కడ. సో ఇక్కడేమో చాలా మంది ఫుడ్ తింటూ చూస్తూ ఉన్నారు వ్యూ. చాలా గిఫ్ట్ షాప్స్ కూడా ఉన్నాయి. మేము ఒక హ్యాట్ స్టోర్ కి మాత్రం వెళ్ళలా, ప్రతి స్టోరు మేము చూసాం ఆల్మోస్ట్. గ్లాస్ బ్లోయింగ్ షాప్ నిన్న మేము ఇక్కడే తీసుకున్నాము, $3 పెంగ్విన్ వచ్చింది కదా, అది స్టోరే. లైవ్ లో చేస్తున్నాడు గ్లాస్ తో ఐటమ్స్ ని, కానీ అది తీయకూడదంట వీడియో, సో మేము తీయలేదు. ఈ హ్యాట్ కంపెనీ మేము నిన్న వెళ్ళలేదు. ఓనా కాఫీ కంపెనీ బాగా ఫేమస్, మేము ట్రై చేయలేదు. బట్ యా అటు సైడ్ కూడా షాప్స్ ఎంత క్యూట్ గా ఉన్నాయో. ఇది మెయిన్ సెంటర్, ఇక్కడ ఇక్కడ లైవ్ మ్యూజిక్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా జరుగుతుంది, ఇక్కడ షేడెస్ అని కదా, ఇక్కడ నుంచి ఉంటారు పాటలు పాడే వాళ్ళు. చాలా హ్యాపీనింగ్ ఉంటుంది రాత్రి. ఇక్కడ ఒక మంచిగా చిల్ అయ్యే ప్లేస్ ఒకటి ఉంది ఇక్కడ కూర్చోడానికి. ఇది హాఫర్స్ బేకరీ, ఇది కూడా బాగా ఫేమస్. వచ్చేటప్పుడు రిటర్న్ లో స్టాప్ తీసుకుందాము. ఇది ఒక హోటల్ మిల్లా కనిపిస్తుంది చూసారా, అది ఒక హోటల్. అండ్ ఇక్కడ బెట్టీస్ ప్లేస్ ఉంది, బెట్టీస్ గ్రాసరీ. ఓల్డ్ టైమ్ లో గ్రాసరీ స్టోర్స్ ఎలా ఉండేవో అలా ఉంటుంది. ఇదే హాఫ్ బ్రాక్ రివర్ ఫ్రంట్ హోటల్. ఇప్పుడు ఇక్కడే ఫుడ్ తినబోతున్నాం మనం. నౌ యువర్ డెస్టినేషన్ ఇస్ ఆన్ ద లెఫ్ట్. I've been lonesome as I am.
ఫుడ్ ఓకే ఉంది, అంత సూపర్బ్ అయితే కాదు. సో అక్కడ నుంచి మేము ఫ్రెడ్స్ ఫేమస్ పీనట్స్ దగ్గరికి వెళ్ళాము. వీళ్ళ దగ్గర బ్రిటిల్స్, హనీ, జామ్, జెల్లీస్, యాపిల్స్ ఆర్డర్ అనమాట, పీచ్ ఫ్లేవర్డ్, బ్లాక్ బెర్రీ ఫ్లేవర్డ్, సమ్ కైండ్ ఆఫ్ స్పైస్ రబ్స్ అండ్ సాసెస్ ఉన్నాయి. మెయిన్ థింగ్, ఇదైతే నేను తడుచుకున్నాను, ఫస్ట్ జంప్ చేశాను ఇది చూసి. ఈ రేడియో ఇంకా వర్క్ అవుతుంది, మ్యూజిక్ ప్లే అవుతుంది. ఇలాంటి ఓల్డ్ ఆర్టిఫాక్ట్స్ చాలా ఉన్నాయి షాప్లో. ఇది యూనికాయ్ స్టేట్ పార్క్కి వెళ్ళే వేలో ఉంటుందన్నమాట. మన హాఫ్ బ్రౌస్ రెస్టారెంట్ దాటి కొంచెం ముందుకొస్తే ఉంటుంది. ఇక్కడ బాయిల్ పీనట్స్, రోస్టెడ్ పీనట్స్ బాగా ఫేమస్ అండ్ ఫుల్ హైప్ ఇచ్చారు, అందుకోసమే వచ్చాము ఇక్కడికి. ఈ ప్లేస్ చూడడానికి కొంచెం క్రీపీగా ఉంది, బట్ ఫ్యాసినేటింగ్గా కూడా ఉంది. ఇక్కడ మీరు ఇంకొక్కడే ఎక్స్ట్రా ఉంటే యూనికాయ్ స్టేట్ పార్క్ వెళ్ళచ్చు, హైకింగ్ అలాంటివన్నీ చేయొచ్చు అక్కడ. నాకైతే ఈ బొమ్మలు చూస్తే చాలా క్రీపీగా, ఒక హారర్ మూవీలో ఉన్న ఫీలింగ్ వచ్చింది. వీటి చేతికి తాళ్ళు కట్టున్నాయన్నమాట, నేను సరిగ్గా చూసుకోలేదు. అక్కడికి వెళ్ళి నుంచుని వీటిని చూస్తుంటే సడన్గా ఒక హ్యాండ్ మూవ్ అయింది, ఇంకంతే ఫుల్ భయపడ్డాను నేను. ఈ పక్కన చిన్న వాటర్ మిల్ లాంటి సెటప్ ఉంది, కిందకి దిగచ్చు, మెట్లు కూడా ఉన్నాయి. ఇది యూనికాయ్ స్టేట్ పార్క్ దగ్గర కదా, చాలామంది ఇక్కడ స్టాప్ తీసుకుంటున్నారు, బయట జనాలు ఉన్నారు, లోపల షాప్లో కూడా చాలామంది జనాలు ఉన్నారు. సో మేము సైడర్ ఒకటి తీసుకున్నాం, పీచ్ ఫ్లేవర్, బ్లాక్బెర్రీ కూడా ఉంది, అండ్ బాయిల్ ఫీనిక్స్ తీసుకున్నాం అన్నమాట, కేజన్ ఫ్లేవర్ది. వాట్స్ టూ హాట్? సో పీనట్స్ వచ్చేసి $6 తీసుకున్నారు డాలర్స్, అండ్ పీనట్ సైడ్ $3 తీసుకున్నారు. సో యా, ఇప్పుడు మనం తింటూ వెళ్దాం. ఫస్ట్ టైం చూద్దాము, టెక్స్ట్ బుక్స్లో అసలు ఏ కలర్ వేస్తారు, అలానే ఉంది, భలే ఉంది. పీనట్స్ అంత గొప్పగా అనిపించలేదు. మేము మర్టిల్కి వెళ్ళేటప్పుడు అక్కడ బాయిల్ పీనట్స్ మధ్యలో ఒక ఫామ్లో దిగి తిన్నాము, అదైతే చాలా బాగుంది. ఇవి యావరేజ్ అనిపిస్తున్నాయి, బట్ యా, నీకేమనిపించింది వినోద్? యావరేజ్ ఉన్నాయి, సీజనింగ్ కూడా అంత గొప్పగా లేదు. సైడర్ బాగా స్వీట్గా ఉంది, ఇది కూడా యావరేజ్ ఉంది, అంత గొప్పగా ఏం లేదు. యా, దీనికోసం స్పెషల్గా మీరైతే రావక్కర్లేదు. ఈ మిల్స్ 1876 నుంచి ఉంది. ఇది వాటర్ పవర్డ్ గ్రిస్ మిల్, వెనకాలంతా వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది, మీకు తర్వాత చూపిస్తాను. ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళి చూద్దాం. వెయిట్ అలాంటివేమన్నా ఈ పైన దాంట్లో వేస్తారు. సో ఆ పైన నుంచి కింద మీకు స్టోన్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ స్టోన్స్ దగ్గర పడతాయి. పైనది వచ్చేసి రన్నర్ స్టోన్, కింద ఉండేది బెడ్ స్టోన్ అంటారు. సో బేసికలీ మన రుబ్బురో లాగా అన్నమాట, మొత్తం ఫ్లోర్ అంతా కింద జాలీలాగా కనిపిస్తుంది కదా నెట్టది, అందులో నుంచి బయటకు వచ్చేస్తుంది. సో ఈ ఏరియాలో చివరి మిల్ ఇదే ఉన్నది, ఇంకే మిల్స్ లేవు. ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఈ మిల్లో పట్టినవే. స్టోన్ని కాస్త దగ్గరగా చూపిస్తున్నాను ఇక్కడ మీకు. ఇక్కడ ఏ ఐటమ్స్ ఉన్నాయో చూపిస్తాను. ఈ షాప్లో రోల్డ్ ఓట్స్ ఉన్నాయి, కొంచెం బ్రెడ్ మిక్స్ అలాంటివి ఉన్నాయి, అండ్ సమ్ స్నాక్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే పారిచ్ కనిపిస్తుంది, నేను ఒక ప్యాకెట్ పారిచ్ తీసుకున్నాను ట్రై చేద్దామని చెప్పి. అలాగే రా హనీ ఉంది. వినోద్ మనకి $1 3 హనీ స్టిక్స్ లాగా వస్తాయన్నమాట, అవి తీసుకున్నాడు. మింట్ది ఒకటి, అంటే బేసికల్లీ అవి మింట్ లీవ్స్ మీద హనీ కలెక్ట్ చేస్తారు కదా, సో ఆ ఫ్లేవర్డ్ ఉంది, చాలా బాగుంది అదైతే. అండ్ ఇక్కడ మీరు చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లోర్స్, కార్న్ మీల్ అవన్నీ చూడొచ్చు. సమ్ బాడీ కేర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, నేను ఒక బాత్ సాల్ట్ బామ్ తీసుకున్నాను. నోరా మిల్ వెనక్కి మనకి వ్యూ ఉంటుంది, మనం వెళ్ళొచ్చు, అక్కడికే వెళ్దాం. సో మిల్ వెనకాల బాల్కనీ ఉంటుంది, అక్కడి నుంచి కూడా ఈ వ్యూకి యాక్సెస్ ఉంటుంది. వావ్,
ఈ మిల్ ఎదురుగానే ఫేమస్ వైనరీ అండ్ యాంటిక్ స్టోర్ కూడా ఉంటాయి, డెఫినెట్లీ చెక్ చేయండి. నేను పార్ట్ వన్ మా రివర్ ట్యూబింగ్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఒకవేళ చూడకపోతే అది కూడా చూడండి. ఇక్కడితో మా ట్రిప్ ఎండ్ అయిపోయింది, ఇంకా ఇంటికి హెడ్ బ్యాక్ అయ్యాము. అప్పుడు మాకు ఈ ప్లేస్ కనిపించింది, ఇది ఒక మెమోరియల్ లాగా, ఒక 75 చనిపోయిన బాడీస్ మీద కట్టారంట. ఈ వీడియో బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను అండ్ యూస్ఫుల్గా కూడా ఉంటే కనుక డెఫినెట్లీ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.